ఈరోజు దేశం మొత్తం చర్చించుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి అంటే దేశమంతా ఒకే చట్టం వర్తింప చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అని అందరం చిన్నప్పుడు చదువుకున్నాం అంటే భారతదేశంలో ఎన్నో రకాల కులాలు మతాలు జాతులు వివిధ సంస్కృతి ఆచారాలు కలిగినటువంటి ప్రజలు నివసిస్తున్నారు ఒక్కొక్క కులానికి లేదా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రాంతానికి రకరకాల ఆచారాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో వివాహ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది గుజరాత్ లో ఒక రకంగా ఉంటుంది అలాగే పంజాబ్ లో ఇంకో రకంగా ఉంటుంది ఇవన్నీ మతాలకు సంబంధించి లేదా రాష్ట్రాలకి ఆచార సంప్రదాయాలకు సంబంధించినవి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే తప్పు చేసినప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే ఎవరు తప్పు చేసినా శిక్ష అనేది కామన్ గానే ఉంటుంది దీనికి కుల మతాలు ఆచారాలు సంప్రదాయాలతో సంబంధం లేదు కానీ భారతదేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు విభిన్నమైనటువంటి మతాలు కలయికగా ఉండడం వల్ల కొన్ని చట్టాలు వేరుగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకి వివాహ చట్టం వేరేగా ఉంటుంది హిందూ వివాహ చట్టం వేరేగా ఉంటుంది క్రైస్తవ వివాహ చట్టం వేరేగా ఉంటుంది యూనిఫామ్ ఈ సివిల్ కోడ్ వల్ల జరగబోయేది ఏంటి అని అంటే ఎస్పెషల్ గా నాలుగు విషయాల్లో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది కేవలం ఈ నాలుగు విషయాలే దీని యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ అదేమిటి అని అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వివాహ సంబంధమైనటువంటి చట్టం ఒకటే వస్తుంది అలాగే దేశంలో ఉన్న ప్రజలందరికీ దత్తత తీసుకునే విధానం ఒకటే ఉంటుంది అలాగే ఆస్తి వారసత్వం అనేది దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాబోతుంది విడాకుల విషయంలో కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం రాబోతా ఉంది ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆమోదించబడితే దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలు వీటన్నిటికీ అతీతంగా వివాహము విడాకులు ఆస్తి చట్టాలు అలాగే దత్తత ఈ నాలుగు సంబంధించినటువంటి విషయాల్లో ఎవ్వరికీ ఏ విధమైన ఆధిక్యతలు ఉండకుండా అందరికీ ఒకే చట్టం రాబోతుంది ఈ ఉమ్మడి పౌర స్మృతి ఇప్పుడు ఇండియాకి అవసరమా అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో బీజేపీ ఒక అడుగు ముందుకేసి ఈ చట్టం తీసుకురావడానికి గట్టి ప్రయత్నమే చేస్తుంది ఇప్పటికే ఇన్స్టాంట్ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశారు జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండేటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసేశారు ఇప్పుడు కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని బీజేపీ రంగంలోని తీసుకొచ్చింది అంటే ఈ ఉమ్మడి పౌర స్మృతి ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే చెప్పినట్లుగానే వివాహము విడాకులు ఆస్తి దత్తత అనే ఈ నాలుగు విషయాల్లో దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది అయితే భారత రాజ్యాంగంలో 44వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 44వ ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతి గురించి ముందుగానే తెలియజేస్తుంది అయితే చాలా సున్నితమైన అంశమని దీని మీద అమలు చేసేటువంటి విషయంలో ప్రభుత్వాలకే స్వేచ్ఛనిచ్చారు అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇదేం కొత్తదేమీ కాదు ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకుని వచ్చింది గాని రాజ్యాంగంలో ఆల్రెడీ ఉంది ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ఇండియాలో అమలు చేయటం కష్టమా సులభమా అనే విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో ఎన్నో మతాలు వాటికి ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి ఇలాంటి టైంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకవేళ అప్లై చేస్తే వాళ్లకున్నటువంటి ప్రివిలేజెస్ అంటే ఆధిక్యతలన్నీ కూడా పోతాయి మా మతం ఇలా చెబుతుంది అని అంటానికి లేదు మా ఆచారం ఇలా చెబుతుంది అంటానికి లేదు అందువల్ల వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు చాలా మంది అనుకుంటున్నారు ముస్లిం మైనారిటీ సంబంధించినటువంటి చట్టాలు వేరేగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు వ్యతిరేకిస్తారు అని ఒక విమర్శ చేస్తున్నారు ఏదొచ్చినా ముందు ముస్లింల మీద తోసేయటం కేంద్ర ప్రభుత్వానికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి అది అలవాటైపోయింది కానీ మేజర్ గా ఆలోచన చేస్తే హిందూ చట్టాలే వేరువేరుగా ఉన్నాయి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కో రకంగా ఉన్నాయి ఒక్కో మతంలో ఒక్కో రకంగా ఉన్నాయి మతం ఒకటైనప్పటికీ విభిన్నమైనటువంటి ఆచారాలు కలిగి ఉన్నాయి మొట్టమొదటిగా హిందువులకు సంబంధించిన అంతా ఒకటిగా ఉండాలని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే ఇది అమలు చేయడానికి అడ్డంకులు అనేటువంటి విషయంలోకి వచ్చేపాటికి
భారత ప్రభుత్వం ఆ రోజు రాజ్యాంగం రచినటువంటి వాళ్ళే పాలకులకి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత లేనంత వరకు ఇది ఓకే, గాని ప్రజలు వ్యతిరేకిస్తే దీన్ని అమలు చేయటం మాత్రం కష్టమే అవుతుంది. ఒకవేళ ఇలాంటి చట్టాన్ని బలవంతంగానైనా కూడా ప్రయోగిస్తే ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయి నెక్స్ట్ ఒకవేళ ఆమోదించినటువంటి ఆ గవర్నమెంట్స్ రాకపోవచ్చు. అందువల్ల ఇది సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా చాలా జాగ్రత్తగా స్లోగా దీని మీద స్టెప్ వేయటం మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే గనక జరిగితే, ఉమ్మడి పౌరస్మృతి అనేది గనక జరిగితే, దేశంలో మహిళలకు కూడా సమాన హక్కులు వస్తాయనేటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా అందరికీ ఒకటే చట్టం అవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అదే జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో స్త్రీలకు హక్కులు లేక బాధపడతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా హక్కులు వస్తాయి అనేది ఒక పాజిటివ్ కలిగించేటువంటి అంశం అయితే, నెగిటివ్ గా మనకు కనపడుతున్న అంశం ఏంటి అని అంటే, ఎవరి మతాలకు సంబంధించి వాళ్ళకి రకరకాలైనవి ఉంటాయి, వాళ్ళు వాటిని ఒప్పుకుంటారా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్ లో భర్త చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తమ్ముడే గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యను వివాహం చేసుకుంటారు. అది వదిన అవ్వచ్చు, మరదలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అక్కడ వరసతో పని లేదు, వయసుతో కూడా పని లేదు. అలాంటి దాన్ని తీసేయవచ్చు. క్రైస్తవ వివాహ చట్టాలు కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, వాటిని తీసేయొచ్చు. ఇలాంటివన్నీ జరిగితే మరి వీళ్ళందరూ ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే విషయం గురించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, కేవలం మణిపూర్ అల్లర్లు పక్కన పెట్టడానికి భారతదేశంలో భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడం చేతగాక కేంద్ర ప్రభుత్వం ఈ ఎత్తుగడను ముందుకు తీసుకొచ్చింది. ఎలాగైనా 2024లో గెలవటం లక్ష్యం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ప్లాన్ చేస్తుందంటూ రాజకీయ పార్టీలన్నీ కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న ఈ టైంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మన తెలుగు రాష్ట్రాల విషయాలకు వచ్చేపాటికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉమ్మడి పౌరస్మృతికి ఆమోదం తెలపవద్దు అని తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత సీఎం ఆయన యొక్క ఉద్దేశాలు బహిరంగంగా ఇంతవరకు తెలియజేయలేదు. చాలా రాష్ట్రాలు కూడా ఈ విషయం మీద తటపాయిస్తా ఉన్నాయి, ఆమోదం తెలిపితే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుందని. కాబట్టి ఈ జూలై నెలలో జరగనున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్నో వివాదాలకు నిలవైనటువంటి ఈ ఉమ్మడి పౌరస్మృతిపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.